మాతృదేవోభవ. అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేత్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందు గల్పవలెనమ్మరో. 2012లో మా అమ్మగారు స్వర్గస్థులైనప్పుడు 10 రోజుల్లోగా అస్థి నిమజ్జనం చెయ్యాలి అంటే ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పడమర విప్పారు గ్రామంలో పుట్టింది ఆవిడ. పొడ అగ్రహారం ఉంది, అక్కడ కాపురానికి వచ్చింది. 90 ఏళ్ళలో 60 ఏళ్ళ జీవితం అక్కడే గడిచిపోయింది ఆవిడకి. ఈ గోదావరి తీరంలో పుట్టినటువంటి మనిషి అస్థికలని గోదావరిలో కలపాలి, కానీ మరో చోట ఎలా కలుపుతాం? మన సంప్రదాయం ప్రకారం ఎవరు స్వర్గస్థులైనా వారి అస్థికలని వారు ఏ నది నీళ్లు తాగారో అక్కడ కలపాలి. అంతకంటే పుణ్యం అని కాశీకి ఎక్కడో గంగకి తీసుకెళ్లాల్సిన పని ఏమి లేదు. వారు ఏ నది నీళ్లు తాగారో అక్కడ కలపాలి. దాంట్లో ఒక రుణానుబంధం ఉంటుంది. కలపడంలో మన ఉద్దేశం ఏమిటంటే, అమ్మా రుణం తీరిపోయింది, ఈ నదితో నీకు రుణం తీరిపోయింది, దయచేసి మోక్షాన్ని పొందు, ముక్తి కోసం ప్రయత్నం చేయి, ఇంకా ఊరికే బంధాలు పెంచుకోవద్దు అని మృతజీవుడికి మనం చెబుతున్నాం. మన సంస్కృతిలో ఉండే విశేషం అది. ఒక పక్క ధర్మంగా ఉండాలిట్లునే భోగాలు అనుభవించాలని చెబుతూనే మన సంస్కృతి ఏం చెబుతుందంటే, అంతిమ స్థితి వచ్చే నాటికి వైరాగ్యాన్ని పొంది జ్ఞానాన్ని పొందకపోతే ఈ భోగాలన్నీ దండగే, ఆత్మజ్ఞానం పొందవలసిందే. అంచేది ఉన్నవాళ్ళు పొందవలసిందే, పోయిన వాళ్ళు పొందవలసిందే, పోయే సమయంలోగానే పొందాలి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. చిట్ట చివరి వరకు ఊరికే తాపత్రయాలు, ఇంకా వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు, వీళ్ళకి శోభనం అవ్వలేదు, ఊరికే తాపత్రయాలు పెట్టుకోకూడదు. ఎవరికైనా ఎవరికి అవ్వకపోయినా మనకి మృత్యువు ఖాయం. 70 ఏళ్ళు దాటాయంటే ప్రతిరోజు లెక్క పెట్టుకోవలసిందే. అందుకని ఆ జీవుల పట్ల మన భావన ఎలా ఉండాలి, ఆ జీవులకి అంతిమ సమయంలో ఎలా ఉండాలో ఈ ప్రార్థన ద్వారా తెలుసుకున్న సంస్కృతి యొక్క విశిష్టతని జన్మ నుంచి మరణం వరకు ఒకేలా ఎలా ప్రవహించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గోదావరి తీరంలో పుట్టిన ఆవిడ యొక్క అస్థికల్ని గోదావరిలో కలపాలి. కానీ నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆవిడ నా చేతుల్లో వెళ్ళిపోయింది, ఇలా ఒళ్ళో పడుకుని వెళ్ళిపోయింది ఆవిడ. 2012 మార్చి 6వ తేదీ సాయంత్రం 6:10 ఇలా పడుకుని, అంతకుముందు అరగంట సేపు నా ఒళ్ళోనే పడుకుంది ఆవిడ. నేను పద్యాలు పాడమంది నేను పద్యాలు పాడుతూనే ఉన్నాను. దాక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, కాళహస్తి శతకం, అన్ని పద్యాలు పాడుతున్నా. సమస్త శివస్తోత్రాలు వింటూ కొడుకు చేతిలో వెళ్ళిపోయింది. కాశీలో పోవడంతో కొడుకు చేతుల్లో పోవడం కూడా అంతే. ఆ భాగ్యం నాకు దక్కింది, ఆవిడకి దక్కింది. కానీ తర్వాత మళ్ళీ దీనికోసం నేను ఎంత దూరము రావాలంటే ఈ 10 రోజుల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ ఇంట్లోనే ఉండాలి, అక్కడే చేయాలి, ఎక్కడ చేస్తున్నామో అక్కడే ఉండాలి. అక్కడ గోదావరి లేదు, హైదరాబాద్లో నదే లేదు, గోదావరి ఎక్కడు? అప్పుడు నాకు గోదావరి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన సరస్వతీ క్షేత్రం, నాకు ఇష్టమైన దేవత సరస్వతీ దేవి బాసర పుణ్యక్షేత్రం గుర్తొచ్చింది అని హైదరాబాద్ నుంచి ప్రత్యేకం కారు చేసుకుని మా అన్నదమ్మలం వెళ్ళి బాసర గోదావరిలో ఆవిడ అస్థికర నిమజ్జనం చేశాం. అప్పుడు ఆశువుగా వచ్చినటువంటి పద్యం ఇది. నీ వంటి మహాసాధ్వి యొక్క అస్థికలు ఎక్కడ కలపాలో తల్లి, ఏది తగిన ప్రదేశం? అస్థిర జీవనమునకు ఆత్మసమంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమే ఏర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందు గల్పవలెనమ్మరో. బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిలరేఖలలో నిను చూచుకుందునే. మన గోదావరి జిల్లాల వారికి ఒక కీర్తి సహజంగానే కలిగింది. గోదావరి నీళ్ళలో స్వచ్ఛత ఉంది, అందుకే గోదావరి జిల్లాలోనే పండితులు ఎక్కువ ఉంటారు, కవులు ఎక్కువ ఉంటారు, శతావధానులు ఎక్కువ ఉంటారు, సహస్రావధానులు ఎక్కువ ఉంటారు. ఆ మాట నిజం. ఇందాక చంద్రాజీ గారు సహస్రావధానులు చెబుతున్నారు. 6 సహస్రావధానులు ఉన్నారు, 6 గోదావరి జిల్లాలోనే ఉన్నారు. ఒకవేళ ఇంకా గోదావరి జిల్లాలో దాటా మా మేడశాన మోహన్ గారు తిరుపతి, అది కూడా ఆంధ్రప్రదేశమే. నాగపండి శర్మ గారు సొంతూరు అనంతపురం అనుకుంటాను జిల్లా, అది కూడా ఆంధ్రప్రదేశమే.
ఇద్దరు తప్పితే మిగిలిన నలుగురం నేను గాని వద్దుపర్తి పద్మాకర గారు గాని కడిమెళ్ళ వరప్రసాద్ గారు గాని కోట లక్ష్మీనరసింహం గాని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళమే. ఆరుగురులో నలుగురు ఇక్కడే ఉన్నాం ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో. అంచేది ఈ నీళ్లలో స్వచ్ఛత పాండిత్యం ఉంది కదా, మనం ఆ విషయాన్ని అంగీకరిస్తాం, ఇతరులు కూడా అంగీకరిస్తారు. ఒకంత మనకు కొంచెం కాస్త మీసం పైకి లేస్తుంది కూడా, మీసం దువ్వినవాడు కూడా ఇక్కడ వాళ్ళే. మీరు బ్రాహ్మణులు కదా, మీరు మీసాలు ఎందుకు పెంచారు అంటే ఒకటి సంస్కృతం మీసం ఒకటి తెలుగు మీసం దమ్ముంటే రెండు చూపిస్తా ఉన్నారు. ఆ మాట అన్నది ఇక్కడ వాళ్ళే. ఈ నీళ్ళల్లో పౌరుషం కూడా ఉంది. కానీ ఈ నీళ్ళక సరస్వతి కటాక్షం ఎలా వచ్చిందండి, మనం అంగీకరించాలి. ఈ గోదావరి ఎక్కడో నాసికా త్రయంబకం దగ్గర బయలుదేరి అక్కడి నుంచి గోదావరి కని మీదుగా బాసరలో సరస్వతీదేవి పాదాలు సేవించి తర్వాత ఇక్కడికి వచ్చింది. అందుకని మనకి సరస్వతి కటాక్షం కలిగింది. ఆ బాసర సరస్వతీదేవి అనుగ్రహం ఆవిడ పాదాలు స్పృశించి ఇక్కడికి వచ్చింది. అందుకని ఆ సరస్వతి కటాక్షం గోదావరి నీళ్ళలో ఉండడం వల్ల మన గోదావరి జిల్లా నీళ్లు ఎక్కడ సేవిస్తే అక్కడ మనకు అద్భుతమైన పాండిత్యం లభిస్తుంది. బాసర తీర శారదాంఘ్రి స్థిత గౌతమి సలిల రేఖలలో నిను చూచుకుందునే. ఇందులో అస్థికలు ఇక్కడ పుట్టడం అక్కడ కలపడం ఈ ప్రస్తావన వాడు ఎందుకు తెస్తున్నాను ప్రత్యేకించి అంటే, కొంతమంది అమంగళంగా భావించవచ్చు కానీ జీవితంలో అమంగళం సుమంగళం అంటూ రెండు ఉండవండి. మనం ముందే తెలుసుకోవాలి శుభం అశుభం మంచి చెడ్డ ఇవన్నీ మన మనస్సు కల్పించినటువంటి విషయాలు. తప్పితే సృష్టి సమస్తం ఒక్కటే, అది శుభమో కాదు అశుభమో కాదు మంచి కాదు చెడ్డ కాదు. అదొక సృష్టి, అదొక పదార్థం అంతే. దాన్ని శుభమని అశుభమని ఎందుకంటున్నాము, మనకు అనుకూలంగా జరిగితే శుభం, మనకి వ్యతిరేకంగా జరిగితే అశుభం. అంటే నీ అనుకూల వ్యతిరేకతలను బట్టే ప్రపంచ పరిణామాలు ఉంటాయా? మంచి చెడ్డలు కూడా అంతే అనుకుంటాం. మంచి అంటే మన ఉద్దేశం మనకి మేలు జరగాలి. మనకి మేలు జరగకుండా దేశానికి మేలు జరిగింది, దేశంలో చాలామందికి మేలు జరిగిందండి, మనకు జరగలే ఉంటాం. వాళ్ళకి ఏదో జరిగితే మనకేమిటి, మనకు సున్నం అయింది ఇక్కడ అంటాం. అయిపోయిందా? ఇప్పుడు ఇది ఏది మంచి ఏది చెడ్డ ఎవరు నిర్ణయిస్తారు? దేశానికి అంతటికీ మంచి జరిగినప్పుడు మనకి కీడు జరిగితే నష్టం ఏమిటండి? ఒక్కళ్ళని భరించలేమా? లేదండి, మనం భరించాం. దేశానికి అంతటికీ కీడు జరిగినా సరే మనకి మేలు జరిగితే అది ఆ మాట చెప్తారో లేదో అని చూస్తున్నా అంటాడు ఇందాక నుంచి. ఆయనకి ఇష్టమైన మాట చెప్పాలి నేను. ఆయనకి ఏదో ఇష్టం ఉంది మనస్సులో, ఒకటి కులాహంకారమో మతాహంకారమో ప్రాంతాహంకారమో పురుషాహంకారమో ఏదో దానికి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ నేను మాట్లాడానుకోండి, అది మాట అలా ఉండాలి. ఆయనకి నచ్చింది ఆ మాటకి వాళ్ళు ఆవిడ కోపం వస్తుంది. ఎందుకంటే నేను మగాళ్ళని సమర్థించారు ఆడాలని సమర్థించారు వెంటనే ఆవిడ చెప్తారులే ఎలాగే అంటారు వెంటనే. అయిపోయిందా? ఇప్పుడు ఏది మంచి ఏది చెడ్డమ్మా, నేను మంచిగా చెప్పాను, మీకు వేరుగా కనపడ్డాయి. మీకు నచ్చితే ఆ మాట మంచిది, మీకు నచ్చకపోతే చెడ్డది. నేనైనా అంతే, ఎవరైనా అంతే. అంచేది మంచి చెడ్డలు లోకంలో రెండు లేవు, శుభాశుభాలు రెండు లేవు, పుట్టుక మరణం అంటూ రెండు లేవు. రెండు ఒకటే నిజం చెప్పాలంటే, పుట్టుక ఒకటే మరణం ఒకటే. పుట్టిన ప్రాణం గిట్టక తప్పదు, మరణించిన ప్రాణం మళ్ళీ పుట్టక తప్పదు. మనం ఈ జీవితం పట్ల ఒక వెర్రి తాపత్రయాన్ని పెంచుకున్నాం కాబట్టి మనకు మరణం అశుభం కింద కనబడుతుంది. ఆ తాపత్రయం లేనివాడికి మరణం గొప్ప శుభవార్త, చాలా గొప్ప శుభవార్త. ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేరు, ఆ ధైర్యం లేదు మనకి. నేను చేతులు ఎత్తి కొడతా మరణాన్ని మించిన శుభవార్త. మరణానికి సిద్ధంగా ఉన్నవాడు జీవితం అంతా ధైర్యంగా ఉంటాడు. ఈ జిల్లాలో పుట్టిన అల్లూరి సీతారామరాజు గురించి ఎందుకు చెప్పుకుంటున్నా, ఆయన మరణానికి సిద్ధపడి ఒక్కడు విల్లంబులతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాడు. ఆయన గెలవగలను అనుకున్నాడా, తన వల్లనే స్వతంత్రం వచ్చేస్తుంది అనుకున్నాడు. నేను నమ్మిన మన్నెంగూడెం ప్రజలకు నేను న్యాయం చేయగలిగితే చాలు, నా ప్రాణాలు పోయినా మంచిది అనుకున్నాడు. పెళ్ళం పెట్టాలి లేని మనిషి, పెళ్లి కాని మనిషి దేశత్యాగం చేశాడే, ఇక్కడ పుట్టాడే. మనం ఇవాళ మరణం అంటే భయపడిపోతున్నామే, అది రాకుండా ఎన్ని యజ్ఞాలు చేద్దామా, యాగాలు చేద్దామా, అక్కడికి వెళ్ళిపోదామా, ఇక్కడికి వెళ్ళిపోదామా? మరణాన్ని మించినటువంటి శుభం ఉందా మనిషికి? అసలు ఈ మొత్తం వ్యధవతాపత్రయం అంతా ఒక్క క్షణంలో వదిలిపోతుంది అంటే ఆ మరణానికి శతకోటి నమస్కారాలండి, శతకోటి నమస్కారాలు ఆ మరణానికి. ఎందుకంటే మన జిడ్డు దాంతో తప్ప వదలదు. మనకి ఇది వదలడం ఇష్టం లేదు కాబట్టి మరణానికి ముందు వచ్చే వృద్ధాప్యాన్ని కూడా మనం వ్యతిరేకిస్తాం. ఎంత యవ్వనంలో ఉన్నామో యంగ్ లుకింగ్ యంగ్ లుకింగ్, ఇంకా బుకింగ్లు కావాలి పెద్ద మనిషికి అని ప్రయత్నం చేస్తాం. ఎందుకు నీకు యంగ్ లుకింగ్? ఇప్పుడు జుట్టుకు రంగు ఎందుకు వేస్తున్నావు? బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా? 60 ఏళ్ళు వచ్చే జుట్టుకు రంగేస్తావా? ఎవరికి పోజిద్దామని? మీ ఆవిడకి తెలిసే జుట్టు తెల్లబడిందని రంగేసేది ఆవిడే కదా, వేస్తున్నది ఆవిడే కదా, ఇంకెవరికి పోజు కొడతావు? ఇంకా మన మనస్సులో ఉంది ఎవరన్నా స్త్రీ ఎదురు పడితే నేను యంగ్ అని అనుకోవాలి. ఆ విషయం ఆవిడ వినాలి, విన్నా వినకపోయినా ఆవిడకి తెలుసు.
mana pratapalu vyaktam avutune undayi chaala ajnanallo untamandi bhayankaramaina ajnanam mana musalatananni angikarinchalen vaallu maranane ela angikaristamandi anivaryam ani telusundu kuda angikarinchalam ide vajnanamo teliyadu అది తప్పవు కదా ముసలితనము తప్పదు మరణము తప్పదు మనిషి సుఖంగా ఉండాలంటే అంగీకరించాలి ఇవేళ ముసలితనాన్ని కోరుకోవక్కర్లేదు మరణాన్ని కోరుకోవక్కర్లేదు కానీ సిద్ధంగా ఉండాలి కదా కరెంట్ పోతుంది అనుకొని సిద్ధంగా ఉండి జనరేటర్ రోడ్ పెట్టి ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి కరెంట్ గురించిన బెంగ లేదు కదా మరణం వస్తుంది అనుకొని సిద్ధంగా ఉండి బంధాలు బాంధవ్యాలు తాపత్రయాలు తగ్గించుకున్నాం అనుకోండి మరణం శుభ సంకేతం అవుతుంది హాయిగా ఉంటాం హాయిగా ఉంటాం జీవితం అంతా హాయిగా ఉంటాం ఎలాగూ తప్పదు అనుకున్నప్పుడైనా భరించాలి కదండి ఎలాగూ తప్పదని తెలుసు కానీ తప్పించుకోవాలని చూస్తాం దుఃఖం అంతా అక్కడే ఉంది దుఃఖానికి కారణమేది మనిషికి ఉండే మృత్యు భయం మనిషికి ఉండే వార్ధక్య భయమే దుఃఖానికి కారణం పక్కా నిజం ఒకటి చెప్పాలంటే ప్రతి మనిషి పిల్లల్ని కంటున్నది మరణ భయం చేతనే లేకపోతే పిల్లలు అవసరమే లేదు ఈ ప్రపంచంలో కనవలసిన అవసరమే లేదు ఉన్న జనాభా చాలు అందరూ ఆపేస్తే ఎలాగండి అనకండి అలా ఎవరూ ఆపరు గరికిపాటి వారే ఆపలేదు మీరు ఎలా ఆపుతారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు అది సమస్య కాదండి అది మీరు ఆపారా నేను ఆపానా కాదు ముందు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అంటే కొంతమంది అయినా పిల్లలు లేని వాళ్ళు దుఃఖపడడం మానేస్తారు నా వాంచేది ఉన్నవాళ్ళు కాదు లేని వాళ్ళు దుఃఖపడకండి అది లేరు ఇది లేకపోవడం వల్ల మంచిది ఏం పర్వాలేదు ఉన్నవాడు ఎవడు సుఖంగా లేడు ఇద్దరు పిల్లలకి 20 మంది కంటే ఎక్కువ బాధపడుతున్నారు అంతా మనకు తెలుసున్నప్పటికీ అజ్ఞానంలో ఉంటాం మనం వదులుకోం వదులుకోం ఇంకా ఏదో పోగేసుకోవాలి పిల్లల గండం ఎందుకంటే నేను ఎలాగో చచ్చిపోతాను నాకు ఎలాగో వృద్ధాప్యం మన స్టాంప్ ఒకటి ఉండాలి కదా ఎక్కడ అందుకే ఈ స్టాంపు ఒక మగ స్టాంపు ఒక ఆడ స్టాంపు వీలైతే రెండు మగ స్టాంపులు ఇందులో మళ్ళీ రెండు ఆడ అయితే మగపిల్లాడు పుట్టే అవకాశం లేదండి నన్నేం చేయమంటాను మేమేం చేస్తాం మగపిల్లాడు పుట్టడానికి ఆడపిల్ల పుట్టడానికి అసలు పుట్టకపోతే నష్టం ఏమిటి ఇద్దరు మగపిల్లలు ఉంటే ఆడపిల్ల కావాలా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మగపిల్లడు కాదు అప్పటికి కూడా సంతృప్తి లేదా ఏం చేసుకుంటారు ఈ మొత్తం అజ్ఞానం నుంచి బయటపడడం కోసమే ఇవాళ్టి ప్రార్థన ఇది మన సంస్కృతి కాదు ఇది మన తాపత్రయం కాదు పిల్లల గురించి కాదు గడ్డి మోపు గురించి కాదు కోట్ల ఆస్తి గురించి దేని గురించి నువ్వు తాపత్రయపడినా తాపత్రయం అనే మాటే భారతీయ సంస్కృతికి వ్యతిరేకం తాపత్రయం వదిలినాడే మనం సుఖపడతాం తాపత్రయం అంటే మూడు త్రయం తాపానాం త్రయం తాపత్రయం ఏమిటా త్రయం ఆధ్యాత్మిక తాపం ఆది భౌతిక తాపం ఆది దైవిక తాపం ఆధ్యాత్మిక తాపం అంటే శరీరానికి సంబంధించిన రొంప దగ్గు జలుబు జ్వరం అనేక రకాల వ్యాధులు మొన్న వచ్చి వెళ్ళిన కరోనా ఇవన్నీ ఈ భ్రమాత్మకమైందే మొత్తం జీవితం అంత ఇదే ఆధ్యాత్మిక తాపం ఏ వ్యాధి వస్తుందో ఏమైపోతుందో ఆది భౌతిక తాపం ఇప్పుడు మేము బయలుదేరాము అరగంట క్రితం బయలుదేరామండి మధ్యలో బస్ స్టాండ్ అనేది బస్ స్టాండ్ దగ్గర ఆగాం అరగంట బస్ స్టాండ్లోనే కూర్చున్నామండి ఇది మేము ఊహించాల ఇలాంటి ధర్నాలు ట్రాఫిక్ జాములు సమ్మెలు గొడవలు చికాకులు భూమండలంలో భూమి మీద రోడ్ల మీద జరిగే వ్యవహారాలు ఇవన్నీ ఆది భౌతిక తాపాలు ఆది దైవిక తాపం అతివృష్టి అనావృష్టి అష్టగ్రహ కూటమి గ్రహణాలు మొదలైనవన్నీ జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారే ఇవన్నీ ఆకాశం నుంచి వచ్చే ఉత్పాతాలు అవన్నీ ఆది దైవిక తాపాలు మనకి వచ్చిన ఏ కష్టం చూసినా ఈ మూడింట్లో ఏదో ఒకటి అవుతుంది శారీరకమో మానసిక భయమో లేదా సమాజంలో జరిగే విషయమో ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా ఈ తాపత్రయాన్ని గురించి భయపడకుండా ఉండాలంటే అస్థిర జీవనమునకు ఆత్మమయం బగు క్షీరవార్జికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనంబును సంగినట్టి నీ అస్థికలిందు గల్పవలెనమ్మరో అని ప్రార్థన చేశాను నేను జీవితం అస్థిరమని ముందు గ్రహించాలి ఆది భౌతిక తాపమో ఆది దైవిక తాపమో ఆధ్యాత్మిక తాపమో ఏదో ఒకటి పీడిస్తూనే ఉంటుంది రొంప తగ్గితే దగ్గు వస్తుంది దగ్గు తగ్గితే జ్వరం వస్తుంది జ్వరం వస్తే ఇంటికి 10 మంది చుట్టాలు వస్తారు వాళ్ళని చూడగానే మనకి జ్వరం వస్తుంది కొంతమంది రాకపోతే జ్వరం వస్తుంది కొంతమంది వస్తే జ్వరం వస్తుంది అంటే ఏదో ఒకటి మన పీడిస్తూనే ఉంటుందని గ్రహించామనుకోండి దానికి తయారుగా ఉన్నాం మనం అంటే జీవితం ముందు అస్థిరం అని గ్రహించుకోవాలి దీన్ని సుస్థిరం చేసే ప్రయత్నమే చేయొద్దు అసలు తప్పు దీన్ని సుస్థిరం చేస్తున్న కొద్దీ జీవితం సుస్థిరం కాకపోగా మనస్సు అస్థిరమైపోతుంది అంటే దీన్ని ఏం చేయాలి ఆత్మమయంబగు క్షీరవార్చికి అస్థిర జీవితానికి సుస్థిరమైన క్షీర సముద్రంతో సంబంధం పెట్టాలి కనెక్షన్
అంటే భగవంతుడితో సంబంధం పెట్టాలి. క్షీరసముద్రం అంటే క్షీరసముద్రంలో శయనించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయకరం సర్వలోకైకనాథం. భవభయకరం అన్నారు. భవం అంటే జీవితం. జీవితం పట్ల నీకుండే అన్ని భయాలు తొలగించగలిగింది భగవద్భక్తి ఒక్కటే. ఆ భక్తి కుదరాలంటే జ్ఞానము వైరాగ్యము రెండూ ఉండవలసిందే. అందుకే మనం ఏ రాజకీయ పార్టీ కంటే కూడా మనం గౌరవించవలసిన రాజకీయ పార్టీ ఒకటే, భక్తి జ్ఞానం వైరాగ్యం. BJY అది నా పార్టీ. భక్తి జ్ఞానం వైరాగ్యం BJV అన్నమాట. భక్తి జ్ఞానం వైరాగ్యం అది పార్టీ కావాలి. భక్తి నేర్పాలి, జ్ఞానం నేర్పాలి, వైరాగ్యం నేర్పాలి. పార్టీలు పెట్టేవాళ్ళకి వాళ్ళకే లేదు వైరాగ్యం. వైరాగ్యం లేక పార్టీ పెడుతున్నాడు. ఎందుకు పెట్టాడు? ఇప్పుడు నాకు తెలిసి ఈ లోకంలో సుఖంగా ఉన్న జీవులు ఎవరాయంటే రజనీకాంత్కి ఓటేస్తాను నేను. సుఖంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఏ గొడవ లేదు, ఇంట్లో కూర్చున్నాడు. పార్టీ పెట్టుంటే ఈ పార్టీకి మొత్తం మోకాళ్ళు మోచేతులు విరిగిపోయి ఉండేవి. అనవసరంగా పార్టీలు పెడుతున్న వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా ముందు ఏం పడతారో చూస్తారు అందరూ కూడా. దేనికి పెట్టి ఏమిటి చేస్తావు ఇప్పుడు? సుఖంగా ఉండడం చేతగా ఉండలేదండి లోపల. నేను నా ప్రాధాన్యం అంతే గొడవ వచ్చేస్తుంది అక్కడ. ఇన్ని ఇంతమంది అభిమానులు ఒత్తిడి చేస్తున్నా సరే ఆయనకు ఆరోగ్యం గురించి ఎప్పుడైతే డాక్టర్లు చెప్పారో అప్పుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకుని అభిమానులు అందరూ నన్ను క్షమించండి, నేను అమెరికా వెళుతున్నాను, ఆరోగ్యం చూసుకుంటాను, గుడ్ బై అని చెప్పాడు. రజనీకాంత్కి నమస్కారం. యోగం పట్టింది బాగా. రాఘవేంద్రస్వామి భక్తుడండి, పట్టకేం చేస్తుంది. అతనిలో ఉన్నది భక్తి నాకు తెలుసు, అతనిలో ఉన్నది జ్ఞానం, అతనిలో ఉన్నది వైరాగ్యం కూడా. ఏదో ప్రత్యేకమైన అభిమానంతో మాట్లాడాలి. అతను జీవితంలో ఒక ఘట్టం నేను పత్రికలో చదివి ఉండవలసిన వాడు రా జ్ఞానంటే ఇతను అనుకున్నా. అతను ఓ రోజు దర్శనం చేసుకుందామని అమ్మవారి గుళ్ళోకి మద్రాసులో వెళ్ళి మామూలుగా ఎవరికి తెలియకుండా తెల్లరకట్టి వెళ్ళాట 5 గంటల ప్రాంతంలో ఉండి మామూలు అయితే ఇంకా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. పొద్దున్నే బయలుదేరితే మొత్తం పూర్ణ కుంభాలు శాలువాలు దండలు తీసుకు తయారవుతారు. రజనీకాంత్ని వెళ్ళనిస్తారా? దేవుణ్ణి చూడనిస్తారా? అందుకని ఎవరికి తెలియకుండా డ్రైవర్కి చెప్పు నువ్వు ఒక్కడివిరా నా గుళ్ళోకి వెళ్ళాలనుంది, నాకు వెళ్ళే యోగం లేదు, 10 మంది తయారైపోతారు, 10,000 మంది అక్కడ నన్ను చూడనివ్వరు, దేవుడికి నేను దండం పెడితే వాడు నాకు దండం పెడతారు అని పాపం రహస్యంగా తెల్లారకట్ట ఎప్పుడో వెళ్ళి రాత్రి వేళలోనో ఎప్పుడో మొత్తం ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ గుళ్ళో దండం పెట్టిన పూజారి గారికి కూడా మీరు ఎవరికి చెప్పకండి వచ్చినట్టుగా అని చెప్పి ఓ మూల కూర్చున్నట్ట. గుడి దండం పెట్టుకున్నాక మనం కూర్చుంటాం కదా, విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుని కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు కూర్చుని ఆ లోపల మూర్తిని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. ఆయన ఎంత చూస్తే పుణ్యం, ఎంత చూస్తే పుణ్యం అని గంట అక్కడ కూర్చోకూడదు. వెనకాల క్యూ ఉంది, ఇక్కడ వాళ్ళని చూసే అవకాశం ఇవ్వాలి. ఇంక బయటికి వచ్చి నేను 1/4 గంట చూశా, నేను 1/2 గంట చూశా, నువ్వు చూసావు, దేవుడు నేను చూడలేదు అమ్మాయి కూడా, నువ్వు చూస్తే ఎవడికి కావాలి ఇక్కడ, దేవుడు నేను చూడలే. దేవుడు ఎవడో చూస్తాడు అంటే మనసులో ధ్యానించేవాడు చూస్తాడు, గుడ్లు అప్పగించి చూసేవాడు చూడడు, వీడు ఎవడో దెయ్యంలో ఉన్నాడని పోతాడు అక్కడి నుంచి. మనం దైవ దర్శనం అంటే ఏమంటామంటే ఎంతసేపు నిలబడ్డాం, ఎంతసేపు అలా చూశాం, ఇంతే ఇది గొడవ. అదేమి దేవుడికి సంబంధం లేదు. నీ మనస్సులో ఎంతసేపు ధ్యానించావు అనేది సంబంధం. దేవుడికి మన మనస్సు కావాలి, మనం శరీరం అప్పగిస్తాం. మనస్సు ఏమో ఇంట్లో భార్య భర్త పిల్లలు ఆస్తులు తాపత్రయాలు వీటి మీద ఉంటుంది, దాన్నే అంటారు చిత్తం చెప్పుల మీదనో భక్తి శివుడి మీదని. గుడిపేడు చెప్పులు వదిలిపెట్టి చెప్పులు ఏమవుతాయి, చెప్పులు అలాగే ఉన్నాయి, వీడి భవిష్యత్తు ఏం ఉపయోగం లేదు. అతను ఆ గుడిపేటికి వచ్చిండి, అక్కడ కూర్చుని ఉంటే ఒక ఆవిడ ఎవరో వచ్చింది. ఈ గడ్డ మది పెంచేసుకుని ఎలా ఉంటాడు కదా, మామూలుగా ఉన్నాడు, ఏ సినిమా వేషం కాదు కదా, ఎవడో ముష్టివాడు అనుకుంది. 10 రూపాయలు వేసింది, హాయిగా తీసుకున్నాడు, ఏం మాట్లాడలేదు, తీసుకుని పెట్టుకుని ఇలా కళ్ళ కద్దుకున్నాడు. వెంటనే అతనికి వచ్చింది, ఎందుకు వేసింది, రజనీకాంత్ అయితే వేదిక, ముష్టివాడు అనుకుని 10 రూపాయలు మనం ఇప్పుడు ముష్టివాడి పాత్ర ధరిద్దాం, నష్టమేముంది అని తీసుకుని ఆ కళ్ళ కొద్దుకుని తర్వాత లేచాక ఆయన వెళ్ళిపోతుంటే పూజారి చెప్పి, ఏమమ్మా ఎవరనుకుంటున్నావు, ఆ రజనీకాంత్ అన్నమాట. వెంటనే లేదు చెప్పకండి మీరు ఎందుకు చెప్పాలి, ఆవిడ దగ్గరికి అమ్మా నా నిజ జీవితాన్ని నాకు గుర్తు చేసావు, నీకు నమస్కారం అన్నాడండి. అది సంస్కారం. ఈ సినిమా రంగంలోకి రాకపోతే నేను అక్కడే ఉండవలసిన వాడినేమో, నా నిజ జీవితాన్ని నాకు గుర్తు చేసావమ్మా అన్నాడు. నాకు ఆ సంఘటన విన్నప్పటి నుంచి రజనీకాంత్ రాజకీయాల్లో చేరతాడంటే మళ్ళీ అజ్ఞానంలో పడుతున్నాడా మనిషి అని బాధపడ్డా. మనం చేరట్లేదు అని తెలిసి ఒక కొబ్బరికాయ కొట్టాను నమస్కారం చేసి, సో శని గొడవ వదిలిపోయిందిరా. మనం బాగు చేయగలిగినటువంటి సమాజం కాదండి ఇది. రాజకీయాల ద్వారా అసలే చేయలేమండి, పార్టీలో చేరడం ద్వారా చేయలేమండి. నిష్పక్షపాతంగా వేరే చోట ఉండి మనం మాట్లాడితే కొంత మెరుపులు వస్తాయండి. మనం అందులో చేరామంటే వెంటనే ఓ ముద్ర వేస్తారు, వాడు అది కాబట్టి అలా మాట్లాడుతున్నాడంటే.
చేరనంత కాలం మేము ఏ మాట్లాడినా మీరు నిష్పక్షపాతంగానే చూస్తారు. నిజమే కదండి ఆయన చెప్పిందంట. నాకు పార్టీలు అంటగట్టలేరు. నేను పార్టీలో చేరాననుకోండి వెంటనే అంటగట్టేస్తారు. ఇక నేను మాట్లాడే నిజం కూడా అబద్ధంగానే ఉంటుంది, అబద్ధం కూడా నిజంగానే ఉంటుంది. చేరకుండానే, ప్రత్యక్ష రాజకీయాల్లో చేరకుండానే సంస్కరించవచ్చు. మన మనస్సులో ఏమీ కల్మషం లేకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో చేరడం అంటే పదవులు కోరుకోవడం, అంతకంటే ఇక అది మనలోనే ఉన్నాక వాళ్ళకి ఎందుకు ఉండదు? ఈ అస్థిరమైన జీవితానికి సుస్థిరమైనటువంటి పాలసముద్రంతో బంధం ఏర్పరచాలంటే తాపత్రయాలు వదులుకోవాలి. అప్పుడు శుద్ధ మనంబునసంగినట్టు మనశ్శుద్ధి, చిత్తశుద్ధి అంటారు దీన్ని. చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఏ ఆలోచనలు లేకపోవడం. మళ్ళీ మంచి ఆలోచనలు ఉండడం కాదండి, మంచి ఆలోచనలు ఉంటే సత్వగుణం, ఏ ఆలోచనలు లేకపోతే గుణాతీత స్థితి. గుణానేతానతి క్షత్రియన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖేర్ విముక్తో అంటాడు భగవద్గీత 14వ అధ్యాయంలో. సత్వగుణానికి కూడా అతీతంగా వెళ్ళిపోవాలి. అది కూడా మనలో ఉందనే ప్రకటన మనం చేయకూడదు. నేను చాలా భక్తుండండి, నేను యజ్ఞాలు ఎక్కువ చేస్తానండి, నాకు ఎప్పుడు ఏమిటో దేవుడు అంటేనే దృష్టి, ఇవన్నీ చెబుతున్నాడు అంటే సత్వగుణం ఉంటే ఉండొచ్చు కానీ సాత్విక అహంకారం కూడా ఉందన్నమాట. బలి చక్రవర్తికి ఉన్నది అదే. అందుకే దేవుడు కాలేటి ఒక్క దొక్కు దొక్కాడు. నీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉందిరా అబ్బాయిని. బలి చక్రవర్తికి ఉన్నది సాత్విక అహంకారం, లేదా బలి చక్రవర్తి పరిపాలన ఎలా ఉండేదో భారత భాగవతాల్లో ఎక్కువ కనపడదు కానీ హరివంశం అనే పురాణంలో కనపడుతుందండి. ఎర్రాప్రగడ తెలుగు చేశాడు దాని వ్యాసమహర్షి సంస్కృతంలో రాశాడు. ఎర్రాప్రగడ హరివంశం అని 3000 పద్యాల్లో తెలుగులో రాశాడు మహానుభావుడు, కవిత్రయంలో ఉండే ఎర్రాప్రగడ. ఆయన కేవలం భారతంలో భాగం మాత్రమే కాదు, నృసింహ పురాణం, హరివంశం ఇవన్నీ రామాయణం రాశాడు మహానుభావుడు, దొరకలేదు హరివంశం. హరివంశంలో చెప్తాడు బలి చక్రవర్తి పరిపాలన చూస్తే శ్రీరాముడి పరిపాలన ఎలా ఉందో అలాగే ఉంది. రాక్షసరాజు అంటే అలాగా. మరి అంత మంచి పరిపాలన చేసిన వాడిని విష్ణుమూర్తి పాదస్పర్శతో, మన మీద పాదస్పర్శాన్ని పవిత్రంగా ఉంటున్నాం మనం, పక్కగా చెప్పాలంటే తొక్కేయడమే కదా, తొక్కేశారంటారు. మరి ఇప్పటికీ విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవతలంతా ఆర్యులు, బలిచక్రవర్తి ఏమో ద్రావిడు, ద్రావిడు ఆర్యులు, ద్రావిడిని తొక్కేశారని వెరి సిద్ధంతో అని చెప్తారు. బలిచక్రవర్తి ద్రావిడ్డే ఉండండి, వీరు ఏ ఆర్య ప్రాంతంలో ఉన్నాడో వాడు అక్కడ ఉన్నాడు. అర్థం లేని మాటలు ఇవన్నీ. ప్రహ్లాదుడికి మనవడు ఆయన, హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు అయితే, ప్రహ్లాదుడు కొడుకు విరోచన చక్రవర్తి అయితే, విరోచనుడు కొడుకు చక్రవర్తి కుమారుడు బలి చక్రవర్తి, అందుకే బలి చక్రవర్తిని వైరోచనుడు అంటారు తండ్రి పేరు మీద. ప్రహ్లాదుడికి మనవడు సాక్షాత్. అటువంటి బలి చక్రవర్తిని విష్ణుమూర్తి పాదస్పర్శ ఎందుకు, పాదస్పర్శతో కిందికి పాతాళానికి ఎందుకు పంపించవలసి వచ్చింది అంటే, నాకు ఇంత రాజ్యం ఉంది, నేను విశ్వజిత్ యాగం చేశాను, ఇంతవరకు ఇటువంటి యాగం ఎవరూ చేయలేదనే అహంకారం ఆయనలో ఉంది. సత్వగుణం ఉండాలి కానీ సాత్విక అహంకారం పనికిరాదు. మళ్ళీ నేను యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, గుళ్ళు కట్టించాను, ఈ ఊళ్ళో అన్నీ నేనే చేశాను, అయినా నాకు తగిన గుర్తింపు లేదని అంటున్నావు అంటే, మనం ఇవన్నీ దానికోసం చేసామన్నమాట. దేవుడి కోసం చేయలేదు, నేను ఆత్మ కోసం చేయలేదు, ప్రచారం కోసం చేశాం. కోరుకుంటే ఆ ప్రచారం వస్తుంది, మళ్ళీ అశాంతి మిగుతుంది. ఎందుకంటే మనకంటే ఎవడక ఇంకోటి ఎక్కువ వస్తుంది, మనకంటే గొప్ప కూడా ఎవడో కట్టేస్తాడు, మనకంటే గొప్పగా ఎవడో ప్రవచనం చెబుతాడు, వెంటనే మనలో అసూయ ప్రవేశించింది. ఇక నువ్వు ఎంత గొప్పగా చెబితే ఏం ఉపయోగం? అంచేది నేనే గొప్పగా చెబుతాను, లేదా నేనే గుళ్ళు కట్టించాను, నేనే దాన ధర్మాలు చేశానని ఈ డబ్బా కొట్టుడు వాగుడు ముందు మానేయాలి. అది ఎదుటివాడు చెప్పుకుంటాడు మనకెందుకు? ఇది వస్తుంది అంటే ఆ గుర్తింపు గౌరవాలు కోరుకుంటున్నామంటే మనం దాని ద్వారా, గుడి ద్వారానో, ప్రసంగం ద్వారానో, యజ్ఞం ద్వారానో, సత్వగుణం ద్వారానో, దాన ధర్మాల ద్వారానో, ప్రచారము అది కోరుకుంటున్నామంటే సాత్విక అహంకారం, స్వార్థం ఉంది మనసులో, లేదా కోరుకోం. బలి చక్రవర్తిలో అది ఉంది, అందుకే యాగం చేశాడు. నేను ఇచ్చినంతగా ఎవరూ ఇవ్వలేదు అన్నాడు. ఒక మామూలు 7 ఏళ్ల అబ్బాయి బ్రాహ్మణ అబ్బాయి వచ్చి నాకు ఏదైనా ఇవ్వయ్యా అంటే, 7 ఏళ్ల కుమారుడు ఉపనయనమైన వాడికి ఏం కావాలండి? గొడుగో, జన్నిదమో, కమండలువో, నాకు ముంజియో, దండమో, ఓ గొడుగి వానొస్తే వేసుకుంటాడు, ఓ యజ్ఞోపవీతిని శ్రావణ పూర్ణమి నాడు మార్చుకుంటాడు, ఓ కమండలవి మంచినీళ్ళు పోసుకుని దాహం తీర్చుకుంటాడు, తపస్సు చేసుకుంటాడు. కానీ ఈయనేమి ఇస్తానని చెప్పాడు? కోరుకోవయ్యా నీకేం కావాలో ఇది అది అని లెక్క ఏమిటండి? కరువులో, కంచనము, నికేతనములో, గ్రామంబులో, భూములో, ధరణీఖండము, కాక ఏమడిగదో, ధత్రీ సురేంద్రోత్తమ, చెప్పకూడనివి, ఇవ్వకూడనివన్నీ ఇస్తానని చెప్పాడు. ఈ రాజుకు అసలు పరిపాలన చేతనమునా? 7 ఏళ్ల కుర్రాడు బ్రహ్మచర్యంలో ఉన్నవాడు వస్తే ఆయన ఏమన్నాడు అంటే, తరుణీరత్నము, కన్యలో అన్నాడు. అమ్మాయిలు కావాలని అడుగుతావా? చదువుకునే అబ్బాయిని వాడు నాశనం అయిపోడు. ఒడగనిత్తు వా జనని, ఓడగనిన్ను మదినమ్ము వారలనని మా అమ్మవారి మీద భజ్యం చెప్పుకున్నాను నేను. నిన్ను ఓడగా నమ్ముకున్నామంటా, ఓడలా దాటిస్తావని. ఓడగనిత్తు వా జనని, ఓడగనిన్ను మదినమ్ము వారలని. నిన్ను ఓడగా నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఓడిపోయేలా చెయ్యవమ్మా నువ్వు, నాకు తెలుసు. అటువంటి అపూర్వమైన విశ్వాసం భగవంతుని మీద ఉండాలి.
అంటే క్షీరసాగరంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తితో, మణిద్వీపంలో ఉన్న అమ్మవారితో, కైలాసంలో ఉన్న పరమేశ్వరునితో, శబరిమలయలో ఉన్న అయ్యప్ప స్వామితో, కాణిపాకం సహా అన్ని క్షేత్రాల్లో విరాజులతో మనం నిత్యం ప్రతి పూజకు ముందు మనం అనుగ్రహిస్తున్న గణపతి దేవునితో మనం ఒక నిత్య సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలి. నిత్య సాంగత్యం, అది సంస్కృతి, అది సంప్రదాయం. అది మనం పాటించాలి అంటే స్నానం చేసిన వెంటనే ఆడది వెళ్ళవలసింది తులసి మొక్క దగ్గరికి, మగాడు వెళ్ళవలసింది దీపం పెట్టిన పూజామందిరంలోకి. ఇది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళందరూ అలవాటు చేసుకోవాలి. అటువంటి దివ్య సంస్కృతిని కోల్పోయాం కాబట్టి ఇవాళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నాం, దేశము బాధపడుతుంది. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ దేశం ఎలా ఉండేది అంటే, పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి జొగ్గి, పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి జొగ్గి, వేద నిర్ఘోషను డొక్క శుద్ధి కని, వేద నిర్ఘోషను డొక్క శుద్ధి కని, గోవుల సేవలు చేసి, పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి జొగ్గి, వేద నిర్ఘోషను డొక్క శుద్ధి కని, గోవుల సేవలు చేసి, వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు, వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు, ఆ స్వయం పోషకమైన గ్రామములు, ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనన్. బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశం ఎంత బాధపడిందో చెబుతూ సాగర ఘోష కావ్యంలో రాసిన పద్యం ఇది. పూష వెలుంగులో సూర్యోదయం ఇంకా కాకముందే ఈ దేశంలో ప్రతి ఇల్లాలో కులభేదం లేకుండా స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుని, సిగలో ఎంత మల్లె పువ్వు, చామంతి పువ్వు, ఏది ఏ కాలంలో ఏ పువ్వు పూస్తే ఆ పువ్వు జడలో తురుముకిన మొత్త ఎదువుగా వెళ్ళి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దోసి నీళ్లు పోసిందండి. ఇవాళ మళ్ళీ నేను గమనిస్తున్న ఏ మాటకు ఆ మాట చెప్పాలి, 10-15 ఏళ్ళుగా ప్రవచన పరంపర పెరుగుతూ ఉండడం వల్ల చాలా ఇళ్లలో మళ్ళీ తులసి మొక్కల్ని ఆరాధించే సంస్కృతి పెరిగింది. ఇంటి ముందు దీపాలు పెడుతున్నారు, కాస్త శుచి శుభ్రత పాటిస్తున్నారు. ప్రవచనకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, వారి కారణంగానే ఇది జరిగింది. దాని మహిమ, దీని మహిమ ఏదో కాస్త చెప్పడం వలన ఆ దృష్టి ఏర్పడింది. మేము హైదరాబాద్లో 2011లో వెళ్ళినప్పుడు మా ఎదురు అపార్ట్మెంట్లు ఎలా ఉండేవి, ఇప్పుడు అలా లేవు. శుభ్రంగా పొద్దున లేవగానే ఇల్లాలు బయటకు వచ్చి దీపాలు పెట్టేస్తుంది, ఇంట్లో దీపం పెడుతుంది పూజామందిరంలో. అసలు 5-6 గంటలకు ముందు లేచి స్నానాలు చేయాలనే ఆలోచన ఆడ మగ అందరిలో వచ్చింది, చాలా భాగం వచ్చింది, ఇంకా రావాలి. అదే మన సంస్కృతి. మొక్కల్ని ఎందుకు పూజిస్తాం, వాటి వెనకాల విజ్ఞాన శాస్త్రం అంతా ఉంది. తులసి మొక్క ఇంటి ముందు ఉంటే కీటకాలు రావు, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, కృష్ణ తులసి ఉంటే పావులు రావు, ఆ వాసన వాటికి పడదు. ఇవాళ మనం దోమల కోసం గుడ్ నైట్ అని, ఆలౌట్ అని రకరకాలు పెట్టుకున్నాం. కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ వృక్షశాస్త్రం చేసిన వాళ్ళు చెప్తారండి, ఆ మొక్కలు మీరు పడగదులో పెట్టుకుంటే దోమలు రావమ్మా, ఇవన్నీ అవసరం లేదు. ఆలౌట్ పెట్టామంటే అర్థం ఏంటంటే దోమలు ఆలౌట్ కాదు, మీరే ఆలౌట్, దోమలే ఉంటాయి. ఈ మొక్కలు 2 మొక్కలు బెడ్రూమ్లో పెట్టామనుకోండి, దోమలకి కీటకాలు హరించే మొక్కలండి అవి, ఆ వాసన వాటికి పడదు, వెళ్ళిపోతాయి. మనకి వెళ్ళి అవి వెళ్ళిపోవడం కావాలి, చచ్చిపోవడం కాదు కదా, వెళ్ళిపోతే చాలు, మనకెందుకు, మనం కొట్టుకుండా ఉంటే చాలు. ఇక్కడో ఆల్అౌట్ పెట్టడం, అక్కడో గుడ్ నైట్ పెట్టడం, సాయంత్రం అయ్యేసరికి పెద్ద వీరాభిమన్యుల్లాగా ఓ బ్యాట్ ఒకటి వేసుకు బయలుదేరడం, 200 పెట్టుకొని టిక్కు 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 ఎన్ని కొట్టినా వస్తాయి ఇక్కడ, నేను ఎత్తిమి కొట్టుకో గొడవ వదిలిపోతుంది. ఇది పనికట్టుకుని చేసే హింస అండి, ఇది పాపం అండి, ఇది మనం పనికట్టుకు చేస్తున్నాం. అవి కూడా సృష్టిలో ఉన్నాయి, పరిపాలించేవాళ్ళు వాటి గురించి కూడా పట్టించుకోవాలి. పురాణాల్లో చెప్పారు, పాలకుడు అంటే మనుషులకు మాత్రమే కాదు, పశువులకు కూడా, కీటకాలకు కూడా, సమస్త జీవరాశికి పాలకుడే.